ఇంకా శాంతిని ఎవరు పొందుతారో చెప్పటము ఈ డెబ్భై ఒకటవ శ్లోకంలో మనం తెలుసుకున్నాము విహాయ శరతి స్పృహ నిర్మమో నిరహంకారశాంతిమధి గతి కోరికలన్నింటినీ త్యజించి మమత అహంకార స్పృహారహితుడే చెరించినట్టి పురుషుడే శాంతిని పొందును స్థితప్రజ్ఞుని లక్షణములను కూర్చి ఇదివరలో అర్జునుడు భగవాను నాలుగు ప్రశ్నలు అడిగారు అవి ఏమిటంటే స్థితప్రజ్ఞుని లక్షణములు ఇవి వారు ఏమి పలుకుతారు వారు ఏ రీతిగా ఉంటారు వారు ఎట్లు సంచరిస్తారు అనేవి అర్జునుడు అడిగిన ప్రశ్నలు శాంతి ఎవరికి డబ్బించగలదో మరలా ఈ శ్లోకంలో విశదీకరిస్తున్నారు శాంతిని సుఖాన్ని పొందదలుచుకున్న వాళ్ళందరూ ఈ నాలుగు ముఖ్యమైన సాధనలు ఆచరించవలసి వస్తుంది అవి ఏమిటంటే అర్జునుడు అడిగిన మొదటి ప్రశ్న స్థితప్రజ్ఞుని లక్షణములు ఇవి సమస్త కోరికలను శబ్దాది విషయములను త్యజించుటే స్థితప్రజ్ఞుడి యొక్క లక్షణము దీని గురించి వివరంగా తెలుసుకుందాము స్థితప్రజ్ఞుడి జీవిత ప్రారంభాన్ని ప్రజాహాతి యథాకామాన్ సర్వానను విషయముననే అనగా సమస్తములైన కోరికలను విడనాడవలను దానినే భగవాన్ మరలా ఇక్కడ వచిస్తున్నారు సర్వానను పదమును బాగా గమనించాలి ఏ ఒక్క కోరికయు విషయమును హృదయమున మిగిలి ఉండరాదని భావము ఎందుకంటే అదే పెరిగి పెరిగి విస్తరించి సాధనకు ఉపద్రవము తెచ్చిపెట్టగలదు అందుకే అన్నింటినీ త్యజించి వేచి హృదయమున వాసనలు మిగలకుండా చేసుకోవాలి ఇక్కడ అంటే సమస్తములైన అని అర్థము ఇక రెండవది స్థితప్రజ్ఞుడు ఏమి పలుకును అని విషయములను వాంచలను వాంచెల ఎందు విషయముల ఎందు ఏమాత్రము అభిలే అభిలాష లేకుండా స్థితప్రజ్ఞుడు ఉంటాడు అని సమాధానం ఈ రెండవ ప్రశ్న గురించి వివరంగా తెలుసుకుందాము విషయములను వాంచలను తొలగించుకున్నను మరలా వాటిని గురించి అభిలాష కానీ స్మరణ కానీ కలగనీయకుండా నిస్పృహుడుగా మెలుగుతాడు ఇక మూడవది అర్జునుడు అడిగిన ప్రశ్న స్థితప్రజ్ఞుడు ఏ రీతిగా ఉంటాడని ప్రశ్నకి సమాధానము అహంకారము పారద్రోళి ఉండాలి స్థితప్రజ్ఞుడు అనేది ఇక్కడ జవాబు ఉంటుంది అహంకారము దరి చేర్చనియకూడదు వాస్తవముగా తాను ఆత్మయే కానీ కర్మ వలన కలిగిన ఈ దేహము కాదు అని తెలుసుకొని ఆత్మభావన కలిగి దేహాదుల ఎందు అహంకార భావమును పూర్తిగా వదిలేల్సి ఉంటుంది ఇక అర్జునుడు అడిగిన నాలుగవ ప్రశ్న స్థితప్రజ్ఞుడు ఎట్టు సంచరిస్తాడు అని అంటే మమకారమును విసర్జించాలి అని దీనికి సమాధానము దేహమే తనది కానప్పుడు దేహమునకు బయట కనిపించు దేహమునకు సంబంధించిన పదార్థములు తనవి ఎలాగవుతాయి కాబట్టి దేహములందు మమత్వమును త్యజించాలి అలాంటి వాడే స్థితప్రజ్ఞుడు ఈ ప్రకారముగా ఈ నాలుగు సాధనములను ఎవరు అనుష్టిస్తారో వారు పరమశాంతిని పొందగలరని భగవాన్ తెలుపుతున్నాడు అవి లేని వారు ఈ సంసార చక్రమును తగులుకొని అశాంతిని దుఃఖమును పొందుచుంటారు ఈ శ్లోకములో యహ యహ అంటే ఎవరు ఈ ఎవరు యహ అనే అశ్శబ్ద ప్రయోగము చేయబడటం వలన పై అర్హతలు కలవారు ఎవరైనా సరే ఏ జాతి మత కుల చండాలులైనా ఏ వర్గాలకు చెందినవారైనా స్త్రీ అయినా పురుషుడైనా వాళ్ళందరూ ఇలా సరి చేసినందువలన శాంతిని మోక్షాన్ని తప్పక పొందగలుగుతారని స్పష్టంగా తెలుస్తున్నది గీత ఎందు విశాల భావాలే సర్వత్రా ప్రకటించబడి ఉన్నాయి